సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే రావడం జరిగింది దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే మార్నింగ్ తొమ్మిదికి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా జరుగుతుంది ఇది తెలిసిన విషయమే ఎగ్జామ్ సెంటర్కి ఒక గంట ముందు చేరుకోవడం మంచిది ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎగ్జామ్స్ గురించి చూద్దాం పదిహేనవ తారీఖున తెలుగు ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి పదిహేడవ తారీఖున అంటే మనకి మార్చ్ పదిహేడవ తారీఖున ఇంగ్లీష్ పేపర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మార్చ్ ఇరవైవ తారీఖున మ్యాథమెటిక్స్ ఎంపీసీ వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఉంటుంది బైపీసీ వాళ్ళకి బాటనీ ఉంటుంది సిఈసి కామర్స్ వాళ్ళకి సంబంధించి సివిక్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఓకే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇరవై మూడవ తారీఖున మ్యాథమెటిక్స్ వన్ బి జువాలజీ పేపర్ వన్ హిస్టరీ పేపర్ వన్ ఓకే గ్రూప్స్ ఆధారంగా మీరు డివైడ్ చేసుకోండి ఇరవై ఐదవ తారీఖున మార్చ్ ఇరవై ఐదున ఫిజిక్స్ పేపర్ వన్ ఎకనామిక్స్ పేపర్ వన్ పేపర్ వన్ అంటే ఫస్ట్ ఇయర్ అని ఓకే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై మూడు మనకి మార్చ్ ఇరవై ఎనిమిదవ తారీఖున కెమిస్ట్రీ పేపర్ వన్ కామర్స్ పేపర్ వన్ సోషియాలజీ పేపర్ వన్ ఇక్కడ మనకి ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ వన్ ఈ గ్రూప్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించి సెపరేట్గా ఆర్ట్ గ్రూప్ ఉంటుంది దానికి సంబంధించి సెపరేట్గా ఇచ్చారు మనకి నెక్స్ట్ వచ్చేసరికి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడున మనకి లాజిక్ పేపర్ వన్ మ్యాథమెటిక్స్ పేపర్ వన్ ఎవరైతే బ్రిడ్జ్ కోర్సులు చేస్తారో బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడున మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ వన్ జియోగ్రఫీ పేపర్ వన్ ఈ విధంగా మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే ఇచ్చున్నారు సెకండ్ ఇయర్కి సంబంధించి చూసినట్లయితే చూడండి మార్నింగ్ నైన్కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్ మనకి పన్నెండు గంటల వరకు కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు పదహారు మూడు రెండు వేల ఇరవై మూడు మార్చ్ పదహారో తారీఖున తెలుగు ఎగ్జామ్ అయితే ఉంటుంది తెలుగు తీసుకున్న వాళ్ళకి తెలుగు సాంస్క్రిత్ తీసుకున్న వాళ్ళకి సాంస్క్రిత్ ఉంటుంది ఓకే పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై మూడున ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడున మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ టూ ఏ ఇది వచ్చేసరికి ఎంపీసీ క్యాండిడేట్లకి బైపీసీ వాళ్ళకి సంబంధించి బాట్నీ పేపర్ టూ ఉంటుంది కామర్స్ వాళ్ళకి సంబంధించి సివిక్స్ పేపర్ టూ ఉంటుంది పేపర్ టూ అంటే సెకండ్ ఇయర్ అని అర్థం తదుపరి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై మూడున మ్యాథమెటిక్స్ వన్ బి జువాలజీ పేపర్ టూ హిస్టరీ పేపర్ టూ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై మూడున ఫిజిక్స్ పేపర్ టూ ఎకనామిక్స్ పేపర్ టూ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదవ తారీఖున కెమిస్ట్రీ పేపర్ టూ కామర్స్ పేపర్ టూ సోషియాలజీ పేపర్ టూ మ్యూజిక్ పేపర్ టూ నెక్స్ట్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడున పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ టూ లాజిక్ పేపర్ టూ నెక్స్ట్ మనకి మ్యాథమెటిక్స్ ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ నాలుగు నాలుగు రెండు వేల ఇరవై మూడున మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ టూ జియోగ్రఫీ పేపర్ టూ ఓకే గాయస్ ఇది మనకి కంప్లీట్గా పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి టైం టేబుల్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా క్లియర్గా డేట్లు అయితే ఇచ్చారు చూడండి పదిహేను నాలుగు రెండు వేల ఇరవై మూడు సండే నుంచి ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై మూడు మనకి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై మూడు మళ్ళీ పది ఐదు రెండు వేల ఇరవై మూడు ఈ విధంగా మొత్తం షిఫ్ట్ల కింద ఇచ్చున్నారు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ విధంగా షిఫ్ట్ వైజ్ జరుగుతుంది ప్రాక్టికల్స్కి సంబంధించి మీ కాలేజీలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు కాబట్టి నో ప్రాబ్లం ఓకే ఈ సిది మనకి ఓవరాల్గా ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మీరు కనీసం రోజుకి తక్కువలో తక్కువ ఒక రెండు గంటల పాటు చదువుతున్నారంటే మంచి స్కోర్ చేసుకోవచ్చు ప్రీవియస్ పేపర్లు దగ్గర పెట్టుకోండి గత రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది ప్రీవియస్ పేపర్లను దగ్గర పెట్టుకుని వాటి ప్యాటర్న్ ప్రకారం చదవండి మీ దగ్గర ఆల్రెడీ మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి బట్టి విధానం కాకుండా అర్థం చేసుకుని చదవండి మోడల్ పేపర్లు ఫాలో అవుతూ చదవండి మంచి స్కోర్ అయితే వస్తుంది థ్యాంక్ యూ మళ్ళీ వీడియోల మళ్ళీ కలుసుకుందాం హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక ఫస్ట్ టైం మన ఛానల్ గోచినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ ని అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఇంజకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకండి చూసే అవకాశం అయితే ఉంటుంది థాంక్యూ